అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే రైతు బంధుకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక ముందుగా ఈ రైతులకే ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే రైతుబంధు సాయం చేస్తామని యాసంగి రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు సాయాన్ని అయితే చేయబోతుందనమాట తెలంగాణ ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి విధి అయితే రూపొందించింది ఇక డబ్బులు కూడా విడుదల చేసే క్రమంలో ఉందన్నమాట ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యాసంగి డబ్బులను వేయాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి రెండుసార్లు మన తెలంగాణ ప్రభుత్వం అయితే వానాకాలము మరియు రైతు యాసంగికి సంబంధించి రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇక తాజాగా ఎన్ ఎలక్షన్ ఉన్నా కూడా మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు యాసంగికి సంబంధించి రైతుబంధు సాయాన్ని అయితే చేయబోతోందన్నమాట ఇక యాసంగి డబ్బులను అయితే వేయడానికంటే ముందు రైతులందరూ కూడా అర్హతలు కలిగి ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ యాసంగి డబ్బులు వేస్తామని ప్రకటించింది ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ విధంగా మనకు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో చూసుకుంటే అటువంటి రైతులందరికీ కూడా ఈ సీజన్కు సీజన్కి సంబంధించి మనకు రైతుబంధు సాయం అయితే అందబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి